నోట్లు కట్లకి ఇచ్చే విలువ మనం మానవత్వానికి ఇవ్వలేదనే బాధ అంతే, వేరే డబ్బు సంపాదించేది ఏంది బ్రదర్? కోతి కూడా సంపాదిస్తుంది అని ఆడుకుంటే రూపాయి వేస్తారు, అది ఒక జన్మేనా? ఆ కోతికి సరిపోద్ది కానీ మనకు సరి, మనం కోతులు కాము కదా, మానవతా దృక్పథం. అందువల్ల నేను డబ్బు డబ్బు గురించి నేను ఆలోచించను. డబ్బు ఎట్లా తినాలి కదా, జానడు పైన ఆకలి, జానడు కింద సుఖం. ఇంకా భూతి ఏందో నువ్వే తెలుసుకో. నా భూతో నా భవిష్యత్తు, నా భూతే. ఈ సమాజం దేనికోసం బతుకుతుంది? జానడు పైన బొడ్డు కాడ ఏలు పెట్టుకో, జానడు పైన ఏంది అట్టంటే అట్టగా, జానడు పైన ఏంది బొడ్డు కాడ పెట్టు, మన గుండి మీద పెడతావు తీసుకెళ్ళి బొడ్డులో పెట్టు, పెట్టుకో. జానడు పైన ఏముంటుంది? ఎదో ఉంది, ఎద కాదు, బాధ ఉంది. జానడు పైన ఏంది? హీరోయిన్లంతా ఏం చేస్తున్నారు? ఆకలికి తట్టుకోలేక వాళ్ళ తల్లిదండ్రులకి, హీరోయిన్లు అందరూ కూడా డబ్బు కోసమే కదా బతుకుతున్నారు. కానీ డబ్బు ఎంత కావాలో అంతే పెట్టుకుందామంట నేను. జానడి కింద ఏముంది? జన్మస్థానం ఉంటుంది అనుకుంటారు. మాకు తెలియదు అయ్యా, నువ్వు చెప్పేంత సుఖం ఉంది. జానడి పైన, జానడి కింద, ఇదే సమాజం, ఇదే బతుకు. నువ్వు ఏదైనా తీసుకో, కుక్క తింటాది చిత్తకారుతుల్లో జానడు వెళ్ళిపోతుంది, కానీ దాని జానడు ఆడో ఉంది, నోరు ఆడో ఉంది. కానీ జానడు కానే కడుపు ఉంది, జానడు కానే సుఖం ఉంది కుక్కకి కూడా. కానీ కుక్కల కన్నా విశ్వాసం ఉంటుంది, కానీ మనుషులకి విశ్వాసం ఉండదు. కుక్కను చూసి నమ్మచ్చు, నీ ఇంట్లో కుక్క ఉంటుంది, నీకు అది ముద్దు, నువ్వంటే ఇష్టం, నేను వస్తే కండ కండ తీస్తుంది, అది తెలుసు మనకు. పాము కనపడితే మనం నిద్రపోం ఇంట్లో, దాన్ని తీసుకెళ్ళి చంపడమా ఏదో అప్పచెప్పడమా ఉంటుంది. సింహం కనపడితే, ఏనుగు కనపడితే, కానీ మనిషి కనపడితే, హలో లంజా కొడక నాశనం అయిపోవాలి వీడు అని లోపల ఇన్నర్ వాయిస్లో ఒక అపరిచితుడితో మాట్లాడు. సార్ మీకోసమే సార్, ఇప్పుడే చెప్పాను ఈ అబ్బాయికి, ఇప్పుడే కదా చెప్పి, ఏం చెప్పావు సార్ దొంగ నా కొడుకు అన్నావు అని ఆడు చెప్పకుండా, అవును సార్ ఇప్పుడే చెప్పారు సార్ మీరు, ఏం చెప్పావు ఇప్పుడే చెప్పారు సార్ మీరు. అంటే మనిషి లోపల నిలవల్ల విషమే, విషాన్ని లోపల పెట్టుకొని మంచోడు అది నేను చెప్పలేను. అందువల్ల నేను మనుషుల్ని నన్ను నేను నమ్మను. ఏమో నేను కూడా మారిపోవచ్చేమో, అబద్ధం ఆడాల్సి వస్తుందేమో, నేను ఆడను. కానీ నా దేడు మీరు అందరూ మాట్లాడిస్తూ ఉంటే నేను ఆడలేక నేను ఒక వ్యక్తిని, మా మామయ్య గారు ఉంటే లోపల గడిపెట్టి, మీరు పెద్దవారు మర్యాద ఇస్తున్నాను, మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, మా మామయ్యతో ఆడుకోకండి, ఆయన చెప్పింది ఇంటే బాగుపడతావు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.